గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా హరీష్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ హైప్ ను మరింతగా పెంచేస్తుంది. ఈ మూవీ అప్డేట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ఓ సూపర్ ట్రీట్ ని మేకర్స్ నిన్ననే ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ వినిపిస్తున్న ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఓటీటీ పార్ట్నర్ లాక్ అయినట్లు ఓ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమా ప్రోమో ఒకటి అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్ లో ప్లే చేయనున్నారని ఫిల్మ్ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. దీన్ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ హక్కులు దాదాపుగా ప్రైమ్ వీడియోకే వెళ్లడం కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ ప్రెసెంట్ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను జరిపారు. అలాగే మిగిలిన షెడ్యూల్ ను కూడా పక్క ప్లాన్ తో చేసుకుంటూ వెళ్లాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ఇది ఆగిపోయింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూట్ స్పీడ్ అందుకోబోతుందంటున్నారు. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎన్నేని రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేరీ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని పవర్ స్టార్ రేంజ్ కు తగ్గట్లుగా పవర్ఫుల్ చేంజెస్ చేస్తున్నాడట హరీష్ శంకర్. చూడాలి మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ని ఇవ్వబోతుందో.